కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుసంధానతను పెంచడం సహా ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్లోని దేవగర్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడం సహా 16,800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్లో పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దీర్ఘకాలంలో తూర్పు భారతానికి మేలు చేస్తాయని ప్రధాని అన్నారు. గత 8 ఏళ్లలో కేంద్రం ఈ ప్రాంతంలో రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధి అన్న మంత్రితో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కష్టతరం అనుకున్న రంగాలపై కేంద్రం ఎక్కువ దృష్టి సారిస్తుందని ప్రధాని వెల్లడించారు. राज्यों के विकास से राष्ट्र का विकास. देश पिछले 8 वर्षों से इसी सोच के साथ काम कर रहा है. कनेक्टिविटी के साथ साथ देश के आस्था और आध्यात्म से जुड़े महत्वपूर्ण स्थलों पर सुविधाओं के निर्माण पर भी केंद्र सरकार बल दे रही है. हम सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चल रहे हैं. इंफ्रास्ट्रक्चर में निवेश कर विकास के, रोजगार स्वरोजगार के नए रास्ते खोजे जा रहे हैं. हमने विकास की आकांक्षा पर बल दिया है. मुश्किल समझे जाने वाले क्षेत्रों पर हमारी सरकार विशेष ध्यान दे रही है.